हाय अंडी नमस्ते वेलकम बैक टू सत्यवेणी ब्लॉग्स एंड किचन ईरोज ब्लॉग वच्चेसी मेमु काकिनाडलो उन्न संडे चिकट मार्केट कैते वेल्तनामंडी टाइम वच्चेसी इप्पुडु तेलवारुजामुन 2:30 गंटलु अवुतुंदी इंत त्वरगा बयलुदेरला अंटे मेमु वेल्लेटप्पटिकी 1 गंट टाइम अयिना पडुतुंदंडी अंदुके तेलवारुजामुन 2:30 गंटलकु बयलुदेरामु चूसारु कदा मोत्तमंता चीकटिगा उंदी रोड खालीगा उंडडं वल्ल मेमु गंटलु अयिते वेल्लगलमंडी जनम एक्कुव उन्ना ट्राफिक एक्कुव उन्ना कूडा गंटन्नर टाइम पडुतुंदी अंदुके मेमु 2:30 गंटलकैते बयलुदेरिपोयामंडि चीकट मार्केट अंटे मार्निंग वरकु उंटुंदि कानी जनम एक्कुव अय्ये कोद्दी खाली उंडदंडि अलागे मार्निंग अयिते षाप्स कूडा तीसेस्तारु एंदुकंटे मनं डैली पेट्टे षाप्स कि बयट इवि रोड्डु मीद पेडतारंडि षापुलु एदुरु गानी अंदुके मार्निंग अय्येटप्पटिकि षापुलु अयिते तीसेस्तारु संडे चीकट मार्केट लो वस्तुवुलु ओएलएक्स लो मनं एला सेकंड हैंड्लकु तीसुकुंटामो अदे विधंगा इक्कड कूडा सेकंड हैंड्ल वस्तुवुलु अयिते दोरुकुतायंटंडि ओएलएक्स तर्वात ई संडे चीकट मार्केट लोने मनकि एक्कुव सेकंड हैंड्ल वस्तुवुलु अयिते दोरुकुतायि अदे विधंगा कोत्त वस्तुवुलु कूडा उंटायंडि మనం బేరం ఆడుకునే దాని బట్టి ఉంటుంది కొత్తవైనా పాతవైనా కూడా మనం బేరం ఆడుకుంటే చాలా వరకు తగ్గుతారంటండి మనకి చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ కనిపిస్తాయండి సైకిళ్ళు కొత్తవి పాతవి బట్టలు కూడా చాలా ఉంటాయి చాలా ఉన్నాయండి నేను ఇదే మొదటిసారి చూడడం చాలా బట్టలు అయితే ఉన్నాయి బ్రాండెడ్ ఉన్నాయండి నార్మల్ వి కూడా ఉన్నాయి మొత్తం మిక్స్ చేసేస్తారండి ఇదిగోండి చూసారు కదా మేము వచ్చేటప్పటికి ఇంకా సదురుతున్నారు చాలా రకాల వస్తువులు ఉన్నాయండి ఇంట్లో కావాల్సినవి చూసారు కదా బట్టలు అయితే కుప్పల కుప్పల కింద వేసేశారండి కొత్తవి పాతవి రెండు మిక్స్ చేసేశారు చూసారు కదా ఎన్ని సైకిల్స్ పెట్టారో ఇంత చీకట్లో కూడా ఇలా ఉంటాయా ఇలా పెడతారా అని చెప్పి అయితే చూడగానే షాక్ అయ్యాము మొత్తం అంతా చాలా వరకు షాప్స్ అయితే పెట్టారండి ఇంకా పెడుతూ ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి ఇదిగోండి మొత్తం అన్ని బల్లలు వేసి క్లాత్స్ అయితే వేశారు ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని షాప్స్ కూడా పెడుతూ ఉన్నారండి సైకిల్స్ అయితే ఇంకా మామూలుగా లేవు రేట్లు మనం ఎప్పుడైనా కొత్తగా వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే మాలాగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి మేము ఈ చీకట మార్కెట్ కి ఎందుకు వచ్చామంటే ముందుగా సైకిల్ తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడ ఒకటి రెండు చోట్లే కాదండి చాలా అంటే చాలా చోట్ల ఉన్నాయి ఒక 10 15 చోట్ల అయితే మనకి ఇలా సైకిల్స్ అయితే కనిపిస్తాయి 10 15 షాపులు అయితే ఉన్నాయండి మనకి సైకిల్స్ ఇదే విధంగా కొన్ని చోట్ల కొన్నే రకాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువ మోడల్స్ కూడా ఉన్నాయండి మేము మొదటిసారి రావడం వల్ల సైకిల్స్ ఎలా బేరమాడాలో మాకు తెలియలేదు కానీ ఇన్ని షాప్స్ ఉన్నాయి కదా ఒక షాప్ తర్వాత ఇంకొక షాప్ దగ్గర అడిగి చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు మనం ఫస్ట్ గా ఇంత చీకట్లో వచ్చినందుకు ఒక రెండు మూడు షాపుల దగ్గరికి వెళ్లి రేట్లు అడిగి ఒక బేరం ఆడుకొని మనం తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి లేదు ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా అని అనుకుంటే మాత్రం మార్నింగ్ అయిపోద్దండి మనకి ఇప్పుడు 4000 చెప్పిన వాళ్ళు ఇంకొంచెం వెలుగొచ్చేటప్పటికి 6000 చెప్తున్నారు రేట్లు అయితే చీకటిగా ఉన్నప్పుడు ఒక రేట్లు ఉన్నాయండి టైం పెరిగే కొద్దీ కూడా రేట్లు పెరుగుతూ వస్తున్నాయండి పాత సైకిల్స్ కూడా స్టార్టింగ్లో ఒక 1500 1800 చెప్పిన వారు కూడా అదే సైకిల్ కొంచెం వెలుగొచ్చినప్పటికీ 2500 3000 కూడా చెప్తున్నారండి సేమ్ కొత్త సైకిల్ కాస్టే పాత సైకిల్ కూడా చెప్తున్నారండి అందుకే మనం చీకట్లో వెళ్ళినప్పుడు కొంచెం ఒక రెండు మూడు చోట్ల అడిగి ఎక్కడైతే మనకి బాగుంటుంది రేట్ అనేది చూసుకొని తీసేసుకోవడమే మంచిదండి మేము ఇలా చీకట్లో వచ్చినప్పుడు 4000కి కొత్త సైకిల్ ఒక ఆవిడ తీసుకెళ్లారండి మేము సరే ఇంకా ఉన్నాయి కదా షాప్స్ చూసి వద్దాము ఇంకా తక్కువకి ఏమైనా దొరుకుతాయేమో రెండు సైకిల్స్ కదా తీసుకోవాలని చెప్పి చాలా వరకు వెతకామండి మేము వెతికి మొత్తం టైం అంతా చూసేటప్పటికి మార్నింగ్ 6:37 అయిపోయిందండి ఎక్కడ అడిగినా కూడా 5000 6000 తక్కువ అయితే ఇవ్వట్లేదండి ఎక్కడని టైం పెరిగే కొద్దీ జనం పెరిగే కొద్దీ రేట్లు కూడా తెగ పెంచేస్తున్నారండి ఇప్పుడు చెప్పిన రేట్ ఒక అరగంటకి మార్చేస్తున్నారు అన్నిత రేట్ అయితే డిఫరెన్స్ వస్తుందండి అందుకే రాగానే తెల్లవారుజామున 2-3 కొట్లలో అడిగిన తర్వాత వెంటనే తీసేసుకోవడమే మంచిదండి మార్నింగ్ అయ్యేటప్పటికి రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు తగ్గించడం కూడా లేదండి అసలు అదే వాళ్ళు చెప్పిన రేటే ఫిక్స్ అని చెప్తున్నారు ఒక చోట ఇంకా ఫైనల్గా 5500 ఫైనల్గా చెప్పినా కూడా ఇవ్వలేదండి మార్నింగ్ తెల్లవారుజామున 4000 చెప్పిన వాళ్ళ దగ్గరికే మళ్ళీ వెళ్ళి మేము అడిగాము వాళ్ళు కూడా 6000 చెప్పారండి తెల్లవారుజామున 4000 చెప్పారు కదా తీసుకున్నారు కదా అని చెప్తే సరే అని చెప్పి 4000కి అయితే ఫైనల్గా తీసుకున్నామండి సైకిల్ లేడీస్ సైకిల్ అందుకే మాలాగా ఎవరైనా కొత్తగా వెళ్ళిన వారు ఉంటే తప్పకుండా మీరు కూడా వెళ్ళగానే ఒక 2-3 షాప్స్లో అడిగి తీసేసుకోండి అలా అయితేనే మంచిది టైం పెరిగే కొద్దీ రేట్లు పెరిగిపోతాయండి స్టీల్ సామానం సేవంటి సామానం చాలా అంటే చాలా ఉన్నాయండి కొత్తవి పాతవి అన్నిటిలో మిక్స్ చేసేసారండి బట్టల్లో కానీ ఎలక్ట్రిక్ వస్తువుల్లో కానీ సామానంలో కానీ అలాగే బ్యాగులు కూడా అమ్ముతున్నారండి చెప్పులు కూడా అమ్ముతున్నారు
చాలా రకాలైతే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. కొత్తవి పాతవి రెండు మిక్స్ చేసేసారు. బుడ్డి బుడ్డి సైకిల్ కూడా చాలా రకాలైతే కనిపించినాయండి. మా బుడ్డిగాడికి ఒక సైకిల్ తీసుకుందాం అనుకున్నాము, కొత్తది కూడా అడిగామండి, కానీ వాడికి అప్పుడే తొక్కడం రాదు కదా, అందుకే సెకండ్ హ్యాండ్లు అయితే తీసుకున్నామండి. సెకండ్ హ్యాండ్ సైకిల్ వచ్చేసి 2500 చెప్పారండి, చిన్నదైనా కూడాని. కానీ మేము బేరమాడి ఒక 1500 అయితే సైకిల్ తీసుకున్నాము. దాని వెయిట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి సైకిల్ వెయిట్. అందుకే రెండు చక్రాలు వెనకాల ఉంటాయి కదండి, అది కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ సైకిలే తీసుకున్నామండి. 1800 చెప్పారండి ఫైనల్గా ఇవ్వమని, ఇంకా లేదని చెప్పి 1500 అయితే ఇచ్చామండి. ఇలా మనకి ఎలక్ట్రిక్ వస్తువులు అయితే బ్లూటూత్లు, వైర్లు, ఇయర్ఫోన్స్, ఛార్జింగ్ వైర్లు చాలా రకాలు కనిపిస్తాయండి. కొన్ని కొన్ని చోట్ల అయితే గ్రైండర్లు, మిక్సీలు, ఫ్యాన్లు, కూలర్లు కూడా ఉన్నాయండి. అదేవిధంగా జ్యూస్ చేసుకునేవి, ఎలక్ట్రిక్ వస్తువుల్లోని మనకి జిరాక్స్ తీసే మిషన్స్, కంప్యూటర్సు చాలా రకాలైతే పెడుతున్నారండి. ఇంకా ఇప్పుడిప్పుడే సామానం అంతా సదురుతున్నారు కదండి తెల్లవారుజామున. ఎంత తిరిగినా కూడా టైం తెలియదండి, చూసినవి కూడా చూస్తూనే ఉంటాము. అటు ఒకసారి ఇటు ఒకసారి ఎన్నిసార్లు తిరిగినా తిరిగిన చోటే తిరుగుతున్నాం, కానీ ఎక్కడ ఏం తీసుకోవాలో తెలియట్లేదు. ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర మా హస్బెండ్ రెండు ఫ్యాన్లు అయితే తీసుకున్నారండి బండికి పెట్టడానికి, చిన్న చిన్న ఫ్యాన్లు. రెండు ఫ్యాన్లు 30 రూపాయలు అంటే అండి. మనం ఏదైనా కూడా తీసుకోవాలంటే బేరం ఆడుకుంటే ఖచ్చితంగా తగ్గుతారంటే అండి. చూసారు కదా ఎన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయో, ఇదిగోండి జిరాక్స్ మిషన్. అలాగే ఎలక్ట్రిక్ సామానం సంబంధించినవి, ప్లాస్టిక్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. జాగ్రత్తగా అందులో కొత్తది ఏది పాతది ఏదని మనం చూసి తీసుకోవాలండి. గడియారాలు, ఇస్త్రీ పెట్లు, అలాగే వాటర్ బాటిల్స్ చాలా రకాలైతే ఉన్నాయండి. ఎక్కువ శాతం ఇక్కడ సైకిల్స్, పట్టలు అయితే ఎక్కువ ఉన్నాయండి. కొత్తవి పాతవి రెండు మిక్సింగ్, సైకిల్స్ సెకండ్ హ్యాండ్లు కొత్తవి కూడా ఉన్నాయండి. బట్టలు 50 రూపాయలు, 100 రూపాయలు, అలాగే షర్ట్లు, టీషర్ట్లు, ప్యాంట్లు అన్నీ ఉన్నాయండి. చూసిన వాళ్ళు చూసినంత, కొన్న వాళ్ళు కొన్నంత, అలా ఉన్నాయండి రేట్లు. చాలా అంటే చాలా ఉన్నాయండి. టైం తిరిగే కొద్దీ తెలియలేదండి, మార్నింగ్ 9:30 అయిపోయింది. మేమంతా తిరిగి వచ్చేటప్పటికి, మేము వచ్చినప్పుడు జనం ఎంతోమంది లేరండి, వచ్చే కొద్దీ టైం పెరిగే కొద్దీ జనం మొత్తం పెరిగిపోయారు. చాలా అంటే చాలా ఎక్కువ మంది అండి, ఇసుకేస్తే రాలినంత జనంలా ఉన్నారండి. ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు షాప్స్ ఉండడం వల్ల ఎక్కడా ఖాళీ లేదండి. అదేవిధంగా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియో పెడితే నోటిఫికేషన్ మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి.